ప్రధాన్ ప్రేక్షకులకు ధనుర్మాస వ్రతములో పందె పంతొమ్మిదవ పాసురాన్ని సేవిద్దాం కుత్తి విలహరయ కోట్టుక్కల్ కట్టిల్మే మెత్తన్న పంచాశయన మేలేరి కొత్తలర్ పూంగుడల్ నీన్నై కొంగైమే మైతేహ్ కిడంద మలర్మార్బ వాయిరుబాయ్ మైతేడం కన్నినాయ్ నీ ఉన్మ నాలణై ఎత్తన పొయ్యిదం తొయలడ వట్టయిహాన్ ఎత్తనయేలం పిరివాత్త హిళ్ళాజా తత్తుపమండ్రు తహవేలో రెంబాబాయ్ ఈరోజు కొత్తు విలక్కరి అనేటువంటి పంతొమ్మిదవ పాశరాని ఆండాల తల్లి చెప్తుంది ఎలా ఉంది గుత్తు దీపములను చుట్టూ వెలుగుచున్నాయట ఏనుగు దంతములతో చేయబడినటువంటి కోళ్ల మంచముపై చల్లదనము మెత్తదనము తెల్లదనము ఎత్తు వెడల్పు కలిగిన పానుపుపై నెక్కి గుత్తులు గుత్తులా వికసించినటువంటి పూలన్నీ కూడా తలలో ముడుచుకొని కేశం పాశం గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరాన్ని ఆనుకొని పరున్నటువంటి విశాలమైనటువంటి వక్షస్థరం గల శ్రీకృష్ణ నోరు తెరిచి మాట్లాడుము కాటుక పెట్టుకొని విశాలం కనుడ గల ఓ నీలాదేవి నీ ప్రియుని ఎంతసేపు లేవనియవు ఇంతమాత్రం ఎడబాటు కూడా ఓర్వలేని దాన నీ స్వరూపమునకు నీ స్వభావనముకు తగదని చెప్పి పన్నెండు పంతొమ్మిదవ పాశిరంలో కొత్తు విలకరియ ఎలా ఉందటంటే ఆ భవనమంతా కూడా చక్కగా గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి దీపాలు ఉన్నాయట మరి స్వామి కృష్ణ పరమాత్మ పడుకుండేటువంటి ఆ యొక్క మంచానికి ఏనుగు దంతాలతో చేరినటువంటి నాలుగు కాళ్ళు ఉన్నాయట ఆ దంతాలపైన మంచముపై చల్లదనంగా ఉండేటువంటి మంచి పరుపు తెల్లదనం కలిగినటువంటి మంచి వస్త్రము ఆ వస్త్రము పైన స్వామి పడుకున్నారట ఎవరి దగ్గర విశాలమైనటువంటి వక్షస్థలం గల ఆ కృష్ణ పరమాత్మ నీలాదేవి కానుకొని పడుకున్నారట మరి గోదాదేవి వచ్చింది నీలాదేవిని ప్రార్థిస్తుందట మేమందరం కూడా స్వామి సేవకై వచ్చినాము స్వామి మాపై అనుగ్రహించేలా ఓ నీలాదేవి నీ ప్రీణి ఎంతసేపని చెప్పి నీ దగ్గరే ఉంచుకుంటావో మమ్మల్ని అనుగ్రహించేలా చేయమని చెప్పి పంతొమ్మిదో పంతొమ్మిదవ పాశ్వరంలో గోదాదేవి మనల్ని అనుగ్రహిస్తుంది జై శ్రీమన్నారాయణ పద్నాలుగో తారీఖు నాడు గోదా రంగనాథ స్వామి కళ్యాణం గోదాదేవి వ్రతం ఆచరించి చివరికి తను కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి కనుక ఎందుకంటే ఆ భూదేవి ఆ వైకుంఠం నుంచి వచ్చింది కనుక మనందరితో చక్కగా ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసి తిరిగి తన భర్తగు శ్రీమన్నారాయణుని ఆ రంగనాథుణ్ణి ఐక్యమైనటువంటి రోజున మనందరం కూడా గోదా రంగనాథస్వామి కళ్యాణం చేస్తున్నాం ఆ కళ్యాణాన్ని ఆదాన్ ఛానల్ ద్వారా చక్కగా లైవ్లో సేవించి ఆ గోదా రంగనాథస్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాం ఆదాన్ ప్రే ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా గోదా రంగనాథస్వామి యొక్క అనేక అనేక మంగళాశాసనాలు కలగాలని మరిన్ని వివరములకు ఆనంద్ కుమారాచార్య స్వామిని కలవవచ్చని చెప్పి ఆదాన్ ప్రేక్షకులకు గోదా రంగనాథస్వామి ఆశిష్యులు శ్రీమతే రామానుజాయ నమ జై శ్రీమన్నారాయణ ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక